గుడ్ మార్నింగ్ పత్రికలు ప్రధాన శీర్షికలకు స్వాగతం. ముందుగా ప్రధాన దినపత్రికల్లోని ప్రధాన వార్తలు చూసుకున్నట్టయితే ముందుగా ఈనాటిపై ఫోకస్ చేద్దాం. దేశహితమే సర్వోన్నతం. వాదాలు విభేదాలున్నా వచ్చే 25 ఏళ్లు ఇదే సంకల్పంతో పనిచేయాలి. మన దేశంలో ప్రజాస్వామ్యం ఒక సంస్కారం. 1000 ఏళ్ల క్రితమే భారత భూమిలో ప్రజాస్వామ్యం వర్తిల్లింది అంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇక కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ అంటూ ఇక ఈనాడు హైలైట్ గా నిలిచింది ఇదే వార్తను. ఈయన నమస్తే తెలంగాణ కూడా ప్రచురించింది. అన్ని దినపత్రికల్లోనూ ఇదే వార్తను హైలైట్ గా నిలిచింది. ఇక దేశ హితం కోసం నరేంద్ర మోడీ గారు వినూత్నంగా ఆలోచిస్తారు అనే చెప్పుకోవచ్చు. మరో ప్రధాన వార్తగా సిద్దిపేట లేకుంటే కేసీఆర్ లేడు, కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు. సిద్దిపేట ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే అవకాశం. సుందర స్థలంగా రంగనాయక సాగర్ హరీష్ ఆనిపుత్యం నా పేరు నిలబెట్టాడు అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇక 2 పడకల గదుల ఇళ్ల సముదాయం ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొన్నారు. ఇక నియోజకవర్గ అభివృద్ధికి వరాల జల్లు కురిపించారు. ఇక మరో వార్త, బువ్వ బుస కొడుతుంది, కూరగాయలు పళ్లపై పురుగుల మందుల అవశేషాల ముప్పు, రసాయనాలు చల్లిన రోజే మార్కెట్ కు తరలింపు, తెలుగు రాష్ట్రాల్లో యథేచ్ఛగా క్రియ సంహారక వాడకం అంటూ వార్తను హైలైట్ గా నిలిచింది. ఇక మరో దినపత్రిక నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే ఇక 6 ఏళ్లలో 35,724 కొలుగులు, 149 నోటిఫికేషన్ల ద్వారా నియామకాలు అంటూ ఇక మరో వార్త, ఇంటింటికి ఆర్టీసీ కార్గో, హైదరాబాద్ లో అందుబాటులోకి సేవలు, రోజుకి 15 లక్షల ఆదాయం అంటూ పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తలు మనం చూస్తున్నాం. ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్, ఆత్మ గౌరవ ప్రతీక.